నేననే కాదండి, నేను ఎవరికైనా చెప్పేది నేనైతే తప్పనిసరిగా ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్లో ప్రధానమైనది ఏంటి అంటే ఇంట్రాస్పెక్షన్. మనల్ని మనము ఎప్పటికప్పుడు తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, ఏ వేలో వెళ్తున్నామా, ఎలా వెళ్ళాలి లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేయడం, అంటే ఇన్నర్ జర్నీ అనే పదం వాడతారండి, ఆ ఇన్నర్ జర్నీ చేయడం. నేను కదా ఎవరైనా చేయమంటాను. ఉదాహరణకి నేను ఇక్కడ ఈ మూడు పుస్తకాలు చూపిస్తాను మీకు. నేను ప్రతిరోజు లేదా అప్పుడప్పుడైనా కానీ ఇలా నేను డైరీ అని రాసుకుంటాను. నేనేం చేశాను గత 15 రోజుల్లో, ఏం చేశాను గత 20 రోజుల్లో, ఏం చేశాను గత 3 రోజుల్లో, ఏం చేశాను నిన్న, ఏం చేశాను ఇవాళ, ఏం చేశాను, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఐ రైట్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ అనుకున్నప్పుడు నేను రాస్తాను. ఖచ్చితంగా. దీనివల్ల లాభం ఏంటి అంటే ఒకసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే అంత ఇమ్మెచ్యూరిటీలోంచి ఏ మాత్రం మెచ్యూరిటీకి వచ్చామా అని ఆనందమైనా కలుగుతూ ఉంటుంది. లేదు అరే ఆ రోజు అనుకున్నాను ఇది సాధించలేకపోయినా ఇప్పుడైనా కనీసం సాధిద్దామని చెప్పి మరి కొత్త ఉత్సాహమైనా కలుగుతున్నాను. అది ఎవరిది వాళ్ళది చంటి పిల్ల అంతాన్ని ఏమంటామంటే రిలేటివ్ అంటారన్నమాట అండి, సాపేక్షం అంటారన్నమాట. చంటి పిల్లాడికి చాక్లెట్ తెచ్చుకోవడమే సాధన, మోడీ గారికి ఇంకొకసారి ప్రధానమంత్రి అవ్వడమే సాధన. అందుకని వీ కాంట్. కానీ ఇన్ జనరల్ ఒకటి చెప్తాను మీకండి, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో, ఏం కావాలనుకుంటున్నావో, ఏం కోరుకున్నావో అది దక్కకుండా మాత్రం చావద్దంటాను నేను. పచ్చిగా చెప్పాలంటే అది ఏదైనా కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఏదైతే కోరుకున్నావో దక్కాలబ్బా, ఇదే లైఫ్ అంటే. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మరి ఏం కోరుకోవాలి. కోరికలు 2 రకాలు ఉంటాయండి. 1, ఓటింగ్లో 51% వచ్చేవి, ఓటింగ్లో 51% కన్నా తక్కువ వచ్చేవి. అంటే ఏంటంటే మళ్ళీ ఉదాహరణకి మీరు ఏదో కోరుకున్నారు, మీ ఇంట్లో వాళ్ళను మీ ఫ్రెండ్స్ను అందరినీ ఓటింగ్ వేస్తే, జెన్యూన్ ఓటింగ్ వేస్తే వాళ్ళందరూ 51% కనుక మీకు ఓట్లు పెడితే చేసేయండి, అది ఏదైనా కావచ్చు. ఏమే నిన్న మా అబ్బాయిని కొట్టానా నేను, వాడికి 6 ఏళ్ళు, లాగి లాగి కొట్టానే, తప్పు రైట్ అర్థం కావట్లేదు అనేది కంగారు పడక్కర్లేదు. మీ ఫ్రెండ్ సర్కిల్లోనో అత్తగారు మామగారులోనో 10 మందికి ఓటింగ్ ఇవ్వండి, 20 మందికి ఓటింగ్ ఇవ్వండి, అందరూ ఎస్ యూఆర్ రైట్, ఎస్ యూఆర్ రైట్ అంటే ఓకే, రైట్ కావచ్చు రైట్ కాదు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరైనా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం నిజాయితీగా వేస్తాడు. రెండూ కాదు, సమయానికి ఎలా స్పందించాలో తెలుసుకుంటూ పోవడం. అప్పుడప్పుడు వదిలేస్తే మెచ్యూరిటీ. రాజ్యం గెలిచినోడు రాజయ్యాడు, రాజ్యం ఇడిసినోడు రాముడయ్యాడు, కాబట్టి అప్పుడు వదిలేయాలి. జీవితంలో ఏం వదిలేయాలి అంటే ఏవైతే నీకు ఇబ్బందికరంగా ఉంటాయి వాటిని వదిలేయాలి. ప్రిన్సిపల్స్లో నేను ఇంకోటి చెప్తాను మీకు. అలాగే నేను ఇలా ఇది ఒక డైరీ కదా, అలాగే ఆశయాలు ఏం సాధించాలి, ఎప్పుడు ఏం సాధించాలి, ఎప్పుడు ఎలా సాధించాలి అని ఇలా రాసుకుంటాను నేను. ఈ డైరీ అంతా ఏముంటుంది అంటే ఇలా ఇది వీటిలో ఎప్పుడెప్పుడు ఏమేమి సాధించాలి, ఎలా ఉండాలి ఉంటుంది, ఎవరితోటి ఎప్పుడు అంటే ఏ విధంగా జర్నీ చేయాలి ఇలాంటివి. అలాగే ఇలాంటి వాటిల్లో ఇవి సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధించినవి, ఏదో ఫైనాన్షియల్ హెల్త్ ఏదో పర్సనల్ రిలేషన్స్ XYZ అంటే ఇవన్నీ నేనేం చెప్పదలుచున్నానంటే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకునేలాగా నువ్వు చేసే ప్రయత్నమే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లైఫ్. అది దేని మీద ఆధారపడిందంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ అంతే. చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఇంకా కొన్ని చెప్పండి అంటే అప్పు ఇవ్వను, అప్పు తీసుకోను, వాగ్వాదం ఖచ్చితంగా చేయను అంటే డిస్కషన్ చేస్తానే మొత్తం ఆర్గ్యుమెంట్ చేయను,
ఒక వ్యక్తి నాతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, ఎక్కడ తేడా జరుగుతుందంటే యూఆర్ రైట్ అని వెళ్ళిపోతాను నేను. ఎందుకు గొడవ? రెండు, ఎవరితో గొడవ పడాలో వాళ్ళతో పడతాను, ఎవరితో గొడవ పడకూడదో వాళ్ళతో పడను. అదేంటి సార్ ఎలా తెలుస్తుందంటే, కుక్క మనల్ని కరిచిందని మనం కుక్కని కరవకూడదు అంతే. కరిచినోడు ఎవడం చూసుకుంటాను, ఆడు కుక్క అయితే దూరం పెడతాను, మామూలు మనిషి అయితే మాట్లాడతాను. ఇంకా ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తే ప్రిన్సిపల్స్, అబద్ధం ఆడతాను తక్కువ, మోసం చేయను, నమ్మకద్రోహం తెలియదు ఎందుకంటే నమ్మను, నేను నన్ను ఎవరు నమ్మద్దంటే నేను ఎవరు నమ్మను కాబట్టి. ఆశలు పెట్టుకోను, ఆశయాలు పెట్టుకుంటాను. బతకను, జీవిస్తాను. బతుకు జీవికి జీవితానికి తేడా ఏంటి సార్ అంటే, ఎలాగైనా అయిపోయింది అన్నది బతుకు, అలా చేయను నేను. నేను కాంప్రమైజ్ అవ్వను. కాంప్రమైజ్ అవ్వడం అంటే సర్దుబాటు వేరండి, అడ్జస్ట్మెంట్ వేరు, కాంప్రమైజ్ వేరు. మళ్ళీ అది పెద్ద కథ అనుకోండి. బట్ ఇన్ జనరల్ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నంత వరకు జీవితాన్ని ఆనందమయపరచుకోవడం ట్రై చేస్తాను. అనుకున్నవి సాధించడానికి, కోరుకున్నవి దక్కించుకోవడానికి ప్రయత్నం చేయడమే జీవితం నేను నమ్ముతాను. అదేంటి సార్ అలా ఎలాగానంటే, అలా అనుకోకపోతే ఎప్పుడో ఆన్షియంట్ హ్యూమన్ బీయింగ్ నియాండర్తల్ హోమో ఎరెక్టస్ అనే మానవుడు ఇవాళ ఇన్ని సాధించలేడుగా. వాడు ఎప్పుడు ఒకసారైనా పక్షిని చూసినప్పుడు ఎగరాలు అనుకున్నాడు కాబట్టే కదా విమానం కనుక్కుని ఉండి ఉండాలి. చేపను ఎప్పుడు చూసినప్పుడు నేను కూడా ఇస్తే బా అనుకున్నప్పుడే కదా ఒక ఇది కనిపెట్టి ఉండాలి. అందుకని మానవుడు ఎప్పుడూ కూడా జంతువుతో పుట్టాడు కానీ మనిషిలా ఎదగాలి తత్సాధన.